ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంత పరిధిలో నివాసం ఉంటున్నాను. మేము ప్రధానంగా చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మంచినీటి సమస్య. ఏలూరులో ఎప్పటి నుంచో కూడా ఈ మంచినీటి సమస్య ఉంది. దెందులూరు ప్రాంతంలో పంపుల చెరువు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏలూరు పంపుల చెరువు పాతది కొనసాగిస్తూ ఉన్నారు. దానికి మంచినీళ్ళు అనేవి రావడం లేదు. కృష్ణా కాలువ నుంచి వచ్చేదంతా కూడా మురికే. ఆ మురికిని మాత్రమే తోడి ఆ చెరువుల్లో పోస్తూ ఉన్నారు. ఎటువంటి శుభ్రత చేయకుండా వదిలేయడం వలన అనేక రకాల జీవాలు అందులో పుట్టుకొస్తూ ఉన్నాయి. కప్పలు, చేపలు, పాములు, అనేక రకాల జంతువులు చనిపోవడం, అవి తేలుతూ ఉండడం మేము అప్పుడు అటు వాకింగ్ వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే భయంకరంగా కనిపిస్తుంది. ఈ నీళ్ళలో మనం తాగుతూ ఉన్నాం, దీనివల్ల మన పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి గతంలో మీరు వినే ఉంటారు. ఏలూరులో ఒక వింత వ్యాధి వచ్చింది. ఆ వింత వ్యాధి మన రాష్ట్రాన్నే కాదు దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది. అటువంటి చరిత్ర మన మంచినీళ్ళు ఏలూరు మున్సిపాలిటీ చరిత్రకి ఉంది. మరి ఇక్కడున్న పాలకవర్గం కానీ ఎమ్మెల్యే గారు కానీ, మరి గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు మన ఎమ్మెల్యే, అయినప్పటికీ కూడా ఏలూరు కనీసం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ పనిచేశారు. మరి ఇక్కడ పాలకవర్గం అంతా కూడా అధికార పార్టీదే, అయినప్పటికీ కూడా నిధులు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ప్రతిదానికి ట్యాక్స్ వేస్తున్నారు. మురికాలో ట్యాక్స్ వేస్తారు, చెత్త పన్నుకు ట్యాక్స్ వేస్తారు, ఇంటి పన్ను, ఇలా రకరకాల పన్నుల్ని మా దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. కానీ మంచినీళ్ళని మాత్రం మాకు శుభ్రపరిచి ఇచ్చే పరిస్థితి లేదు. క్లోరినైజేషన్ జరుగుతూ ఉందో లేదో తెలియదు. పంపుల చెరువులో ఫిల్టర్లు మారుస్తున్నారో లేదో తెలియదు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మొత్తం కార్పొరేషన్లో ఆ వైసీపీ సభ్యులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేకపోవడం కూడా మాట్లాడడానికి లేకుండా పోయింది. ప్రజల సమస్యల్ని ఎక్కడా కూడా ప్రస్తావన చేసే పరిస్థితి లేదు. కార్పొరేషన్ పరిధిలో అంతా కూడా మూకమ్మడి రాజకీయం జరుగుతూ ఉంది. అనేక అవకతవకలు జరిగినప్పటికీ కూడా వెలుగు చూడని పరిస్థితి. మరి మంచినీళ్ళు అనేవి రానున్న కాలం అంతా కూడా వేసవికాలం. మరి వేసవికాలంలో అయినా సరే కనీసం ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ మీద ఉంది. మరి మంచినీళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే క్లోరిన్ జరుగుతూ ఉందా లేదా, అసలు ఫిల్టర్లు బాగున్నాయా లేదా, అక్కడ చెరువుల్లో చేపలు, కప్పలు, రకరకాల జీవాలు, అనేక రకాల జీవాలు తేలుతూ ఉన్నాయి, మరి అవన్నీ శుభ్రం చేస్తూ ఉన్నారు లేదని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కే విజయలక్ష్మి, ఈరోజు ఏలూరు మున్సిపాలిటీలో మంచినీళ్ళని, పరిశుద్ధమైనటువంటి నీరుని అందించడంలో ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని మీద బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఈరోజున పంపుల చెరువులో మంచినీళ్ళని అందిస్తున్నారు, కానీ అక్కడ ఆ చెరువులో కప్పలు అలాగే చేపలు పైకి తేలియాడుతూ మరి చాలా దుర్గంధం, వాసనతో ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుప్రక్కల జనాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మంచినీళ్ళు వచ్చే నీళ్లు కూడా వాసన వస్తూ ఉన్నాయి. మరి ఈ సీజన్లో మంచినీళ్ళని మరి శుభ్రం చేయాల్సిన అవసరం, బాధ్యత మరి ఇక్కడ మున్సిపాలిటీకి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో వాటర్ని శుద్ధి చేసుకోకుండా ఎలా పడితే అలాగా పంపుల చెరువు నుంచి నీళ్లు పంపిస్తూ ఉన్నారు. ఇది దీనివల్ల అనారోగ్యానికి గురవ్వవలసిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజున మంచినీళ్ళు సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని మంచినీళ్ళని సరైన టైంలో శుభ్రం చేసి పంపించడంలో కూడా మరి అది చేయడం లేదు. అందుకనే ఈ రోజున ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. మంచినీళ్ళ వల్లే అనారోగ్యాలకి గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే మంచినీళ్ళని శుభ్రం చేసి అక్కడ ఏదైతే కప్పలు, చేపలు తేలియాడుతూ ఉన్నాయో వాటిని పరిశుభ్రం చేయడంలో కూడా విఫలమవుతూ ఉన్నారు. వెంటనే మంచినీళ్ళని శుభ్రం చేసి ఈ నగరపాలకానికి ఈ అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ రోజున ఏదైతే ఉందో మహిళలు చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ రోజును చూస్తూ ఉంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. ముఖ్యంగా ఆహార విషయంలోని అలాగే మంచినీళ్ళు, ప్రధానమైనటువంటి మంచినీళ్ళు పరిశుభ్రంగా లేకపోతే దానివల్లే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించాలి. ఈ ఎవరైతే ఈ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తామన్నాం. కాబట్టి ఈ ఏదైతే పంపుల చెరువు వాటర్ ఎక్కడ మున్సిపాలిటీకి అందించవలసినటువంటి వాటర్ని ఏలూరు నగరం అంతా కూడా పరిశుభ్రం చేసి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.